హాయ్ నేస్తాలు. మన నిన్నటి కథలో వీరలక్ష్మిని దొంగ మోసం చేసి తన ఇంటికి తీసుకెళ్లాడు కదా, మన వీరలక్ష్మి కనిపెట్టింది. మరి తను ఏం చేసిందో ఇవాళ కథలో తెలుసుకుందాం. వీరలక్ష్మి ఏం చేద్దామా అని ఆలోచించి ఒక ఉపాయం పన్నింది. వీరలక్ష్మి అత్తతో, అత్తయ్య నేను అట్లతద్ద నోము తీర్చుకోలేదు, అది తీర్చుకొంది భర్తతో కాపురం చేయటం మాకు ఆచారం కాదు అన్నది. అప్పుడు దొంగ వెంకయ్య తల్లితో, అమ్మ కొత్త కోడలి చేత అట్లతద్ది నోము పట్టించవే, నోముకి ఏం కావాలో కనుక్కో, నేను బజారుకి వెళ్ళి తెస్తాను అన్నాడు. అప్పుడు వీరలక్ష్మి ఇవన్నీ కావాలంది, చాటలు గీటలు, లక్కజోళ్ళు గిక్కజోళ్ళు, చీరలు గీరలు, రవికలు గివికలు, పళ్ళు గిల్లు, కొబ్బరికాయ గిబ్బరికాయ, పసుపు గిసుపు, కుంకం గింకం, కాటిక్కాయ గీటిక్కాయ, ఆకులు గీకులు, వక్కలు గిక్కలు, ఇవన్నీ పాపం పుస్తకంలో రాసుకొని బజారుకు బయలుదేరాడు దొంగ వెంకయ్య. కొడుకు వెళ్ళటం చూసి ఆ ముసలమ్మ ఆ గూట్లో ఈర్పెన్ను తీసుకొచ్చి కొంచెం పేలు చూస్తావా అమ్మాయి అని అడిగింది వీరలక్ష్మిని. వీరలక్ష్మి ఆ ముసలమ్మ ముడివిప్పి జుట్టు ముందరికి పడేసి పేలు చూసినట్టే చూసి గోడకి తగిలించిన కత్తి తీసి ఒక్క దెబ్బన ఆ ముసల్దాని తల నరికేసింది. మొండార్ని గోడకి ఆనించుకొని పెట్టి రాత్నం ముందర పెట్టింది. పొయ్యి రాజేసి పొయ్యి మీద బాణెలు పెట్టి బాణిలో చమురు పోసి ముసలిదాని తలని సరిగ్గా కారుతున్న నెత్తురు కాగుతున్న నూనెలో పడేటట్టుగా పైన దూలానికి వేలాడకట్టింది. ఇంకా తను అక్కడ దన్నెం మీద వేలాడుతున్న పట్టుచీరలో ఒక మంచి జరీ బెనారసు చీర తీసి కట్టుకొని దానిపైన చింపిరి గుడ్డలన్నీ చుట్టుకొని తల విరబోసుకొని మొహం నిండా పసుపు పూసుకొని పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని ఒక పళ్ళెంలో ఒక దివ్య వెలిగించి నెత్తిమీద పెట్టుకొని వేప మండల్ని హారాలుగా కట్టి మెడలో వేసుకొని చేతిలో కొన్ని మండలు పట్టుకొని మహంకాళి రూపంలాగా తయారైంది. ఇంటి లోపల గడియ వేసి దొడ్లో నిచ్చెన వేసుకొని గోడ దూకి తన ఇంటివైపు బయలుదేరింది వేప మండల్ని ఊగించుకుంటూ. ఈలోపున బాగా చీకటి పడింది. దొంగ వెంకయ్య ఏం చేస్తున్నాడు ఇంతసేపు? కొత్త బెల్లం అడిగిందే చాలునని బజారుకు వెళ్ళి ఒక దుకాణానికి పోవటం, చాటలు కావాలి అని అడగటం, చాటలు ఇచ్చిన తర్వాత గీటలు కూడా కావాలి ఇయ్యండి అంటే గీటలేంటి నీ మొహం అని దుకాణం వాళ్ళు తన్ని పంపించటం, ఇంకో దుకాణంకి వెళ్ళటం, కొబ్బరికాయలు ఇయ్యండి అని అడగటం, ఇచ్చిన తర్వాత గిబ్బరికాయలు కూడా ఇవ్వండి అని అంటే గిబ్బరికాయలేంటి నీ మొహం అని తన్ని పంపించటం, ఇట్లా ప్రతిదానికి బాగా తన్నులు తిని చివరికి దొంగ వెంకయ్య దొరికిన సామాన్లు మూట కట్టుకొని బయలుదేరేటప్పటికీ చీకటి పడిపోయింది. మధ్యదోవలో వాడికి ఎదురుగుండా మినుక్కుమంటూ ఒక వెలుగు, ఇటు అటు ఊగుతూ ఓ నల్లని ఆకారం కనబడింది. ఓరి బాబోయ్, దయ్యంలాగుందిరోయ్ అని హడలిపోయి నిలబడిపోయాడు. ఆకారం మెల్లగా వీడివైపే వస్తుంది. దగ్గరకు రాగానే మెరిసే బంగారు నగలు, మొహాన పెద్ద కుంకుమ బొట్టు అవి చూసి ఇది దయ్యం కాదు దేవతరోయ్ అనుకుని ఇంకేం నా పంట పండింది కావాల్సినన్ని వరాలు అడుగుతాను అని సంతోషించి సాష్టాంగ నమస్కారం చేశాడు. మహంకాళి వేషంలో ఉన్న వీరలక్ష్మిని కానీ దొంగ వెంకయ్య వీరలక్ష్మిని ఆ వేషంలో గుర్తుపట్టలేదు. వీరలక్ష్మి శివం పూనినట్టు ఇంకా ఇటు అటు ఊగి భీకర కంఠంతో ఇట్లా అంది, ఓరి నీ భార్య నోమికి కావలసినవన్నీ తీసుకువచ్చావా? ఓ తెచ్చాను తల్లి అన్నాడు దొంగ వెంకయ్య గజగజ వణుకుతూ. అవన్నీ నా ముందు పెట్టు అని ముందర పెట్టారు. సరే, కాటిక్కాయలు ఉన్నాయి కానీ గిటిక్కాయలేవి? పసుపు ఉంది కానీ గిసుపు ఏది? తల్లి రచించమ్మా, గిటిక్కాయల కోసం అడిగితే గిట్టిక్కాయలేంట్రా అని చెంప పగలుగొట్టాడు ఆ దుకాణం ఉండా కొడుకు. గిబ్బరికాయల కోసం అడిగితే చెంపకాయలు వేశారు. అందరి చేత తన్నులు తిని చివరికి దొరికినవేవ పట్టుకుని వస్తున్నాను అన్నాడు వెంకయ్య. తన్ని పంపించారా? పాపం, అవి లేకుండా నోము ఎలాగ చేయటానికి వీలు లేదు. మళ్ళీ వెళ్ళి ఆ దుకాణం వాళ్ళని అడుగు, నీవు అడిగినవన్నీ ఇచ్చేటట్లు వరణిస్తున్నాను, పోయి అవి కూడా తీసుకుని త్వరగా రా అన్నది మహంకాళి. నువ్వు తలుచుకుంటే కానిదుందా తల్లి అంటూ ఒక్క పరుగున వెళ్ళాడు దొంగ వెంకయ్య. తను తెచ్చినవన్నీ అక్కడే వదిలిపెట్టి వెంకయ్య అటు పోగానే వీరలక్ష్మి ఆ వస్తువులన్నీ మూట కట్టుకొని అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయింది. మరి మన దొంగ వెంకయ్య
మళ్ళీ కొట్లకి వెళ్తే వాళ్ళు కొట్టువాళ్ళు ఆ సామాన్లు ఇచ్చారా లేదా మళ్ళీ తన్ని పంపించారా, ఏం జరిగింది అనేది రేపటి కథలో తెలుసుకుందాం. మీ జాబిల్లీ.